ఇలా చంద్రబాబు నడుస్తున్నంత మేర శర్మిల నడుస్తున్నంత మేర మా దగ్గర కరువు ఉందయ్యా మాకు నదుల నీళ్లు కావాలంటే ఏం చెప్పిండి చంద్రబాబు నాయుడు మీ ఇంటి ముందర ఒక పొక్కదావుడి ఆ పొక్కలో ఇసుక పొయ్యుడి ఆ పొక్కకు సిమెంట్ నాకిచ్చుడి దాంట్లో తక్కినంత కంకిరాలు పోయిడి వానబడును ఆ నీళ్లు ఇంకును ఆ విధంగా నీళ్లు పెరిగిపోవును మీ కరువు తీరిపోవును ఇచ్చేపిండి చంద్రబాబు నాయుడు ఏందట ఇంకుడు గుంతలు మనకేమో ఇంకుడు గుంతలు ఆంధ్రకేమో కాలువలు ఆంధ్రకేమో పోలవరం కడతారు పులిచింతలు కడతారు పోతేటి పొక్క నుంచి నీళ్లు గుంచుకొని పోతారు మనమేమో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలట ఇది చంద్రబాబు నాయుడు మనకు చెప్పిన ఇగ్రం అందుకేమో ఒక తెలుగుదేశం ఆయన పోయి దూనుకుంటున్న ఓ రైతు దగ్గర పోయిందట పోయి దండం పెట్టి ఈసారి మాకే ఓటు వేయాలి అన్నాడట మీరు ఎవరయ్యా అన్నాడట అంటే మరి తెలుగుదేశం అన్నాడట ఈయన అన్నాడట ఇక ఏ దేశం లేదయ్యా మా దేశానికి మేము వేసుకుంటాం అన్నాడట ఇక మీ దేశాలు వద్దునా మా దేశం మేము వేసుకుంటాం మా తెలంగాణకు మేము వేసుకుంటాం కానీ ఇక మీకు వేసేది లేదు అన్నాడట ఇంకొక కథ చెప్తానని ఇక చెప్పి పని చేస్తా కొండా సురేఖమ్మ అడుగుతున్నది ఏమని కేసీఆర్ ఏం చేసిండో అంటున్నది తెలంగాణ ఉద్యమం ఏం చేసింది అంటారు ఈమెం చెప్తున్నది తిరుపులక పాయకాడికి పోతున్నది రాజశేఖర రెడ్డి సమాధి మీద దీపం పెడుతున్నది దండం ఎత్తున్నది ఒక్కనాడు అసెంబ్లీ ముందట ఉన్న అమరవీరుల స్తూపానికి దండేయాలి దండం పెట్టాలి ఏ పని మొదలు పెట్టినా రాజశేఖర రెడ్డి ఇరుపుల పాయకు గెంచే మొదలు పెడతారు ఇవాళ జగన్ హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాడు మనల్ని దోసుకున్న పైసతోని 2 లక్షల కోట్లు దోసుకున్న పైసతోని ఆ ఇంట్లో బెడ్రూమ్లు ఎన్నో ఎరికారా 70 బెడ్రూమ్లు అవసరమా ఒక మనిషికి కానీ ఒక్కసారి జగన్ 70 బెడ్రూమ్లు అంటారా పండుస్తారా ఒకటేసారి అంత పొడుగునా అంత కాలు పెద్దయా ఒక్కసారి 70 బెడ్రూమ్లు అంటారా ఇవాళ అంత పెద్ద ఇల్లు కట్టిండట బెంగళూరులో ఇంకో ఇల్లు ఉన్నారు దాని పేరు వైట్ హౌస్ నువ్వు తెల్లగుండాలి మేము నల్లగా కావాలి ఆయన అలా 300 మంది ఎంప్లాయీస్ అట 300 మంది ఉద్యోగులు ఆ ఇంట్లో కట్టేది ఈ ఇంట్లో కట్టేది జైలు ఉండాల్సి వస్తున్నది ఇప్పుడు జైలు పడాల్సి వచ్చింది ఇవాళ ఏం చేసింది కేసీఆర్ అని అడుగుతున్నావు కదా ఏం చేసింది తెలంగాణ ఉద్యోగం అని అడుగుతున్నావా ఒక గొల్ల అయిందట అడవికి గొర్రెలను పట్టుకొని పోయిందట ఓటు ఏమైందంటే ఆయనకు ఒక పులిపిల్ల దొరికిందట పులిపిల్ల దొరికితే దాన్ని కూడా ఇంటికి తెచ్చుకున్నాడట తెచ్చుకొని ఇంట్లో సాధిండట గొర్రెలతో పాటు సాధిండట ఆ పులి పరిస్థితి ఏమైందంటే అది గొర్రెలతో పెరిగి 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 అది పులి అన్న సంగతే మర్చిపోయిందట మర్చిపోయి నేను కూడా ఒక గొర్రెనే అనుకున్నది గొర్రెనే అనుకుని గొర్రెలు బతికినట్టే బతుకుతున్నది అది చాలా పెద్దలైంది మంచిగా చారలు వచ్చినాయి కూరలు వచ్చినాయి పంజా మంచిగా బలంగా తయారైంది ఆ పులితో మావసారి గొర్రెలతో పాటు అది కూడా అడిగిపోయింది అడిగిపోయి ఆ గొర్రెలతో తిరుగుతుంటే నిజంగా పులి వచ్చింది నిజంగా పులి వచ్చి అది నదిలో నీళ్ళు తాగుతున్నాయి దాన్ని చూడగానే గొర్రెలన్నీ భయపడి ఉరికినాయట ఉరికిపోయి పొదలసాడుకు దాక్కున్నాయట దాక్కుంటే ఈ పులి కూడా ఉరికిందట ఇది పులేనా ఇంకో పులిని చూసి నేను భయపడాలి ఇది ఉరికిపోయిందట ఇదో పొదలసాడుతో నక్కిందట ఈ పెద్ద పులి చూసిందట వచ్చిన పెద్ద పులి అరే ఇదేమైనా పిచ్చిరా గొర్రెలు చాక్కునేంటే అర్థం ఉన్నది కానీ ఈ పులి ఎందుకు చాక్కున్నది అనుకున్నాడట అనుకుని ఏం చేసిందట ఇక రా అని పిలిచిందట ఏ నేను రాను అన్నదట వస్తే ఏమైందట నువ్వు చంపుతావు అన్నదట ఏమైనా ఇక రా అన్నదట మెల్లగా 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 వచ్చింది వచ్చినానే చెప్పిందట పిచ్చిదారువా గొర్రెలు చాక్కునేంటి లెక్క కానీ నువ్వెందుకు చాక్కున్నావు అన్నదట నేను గొర్రెనే కదా అన్నదట నువ్వు గొర్రెవు కాదు నువ్వు పులి ఏంటే నేను నమ్మ నేను గొర్రెనే నమ్మవా ఇరా నదిలోకి రా నీళ్ళలో చూడు చూసిందట నాలెక్కనే చారలు నీకున్నాయా ఉన్నాయి నాలెక్కనే కూరలు నీకున్నాయా ఉన్నాయి నాలెక్కనే గోర్రు నీకున్నాయా ఉన్నాయి ఒకసారి గాండ్రు అన్నాడు గాండ్రు అన్నది గర్జించగానే అర్థమైందా ఇప్పటికైనా నువ్వు పులి అంటే అయ్యో నిజంగా నేను పుల్లే ఇన్నాళ్ళు గొర్రె అనుకొని బతుకుతున్నా నేను అనవసరంగా భయపడుతున్నా ఇక భయపడా గొర్రెని అనుకొని నన్ను బలిద్దామని వచ్చేటోడి మీద తిరగ పెడతా అన్నదట ఆ పులి ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ ఏం నేర్పిండే మీరు గొర్రెలు కాదు మీరు పులులు అని నేర్పిండు పులులై తిరగబడండి అని నేర్పిండు నేర్పిండు కలిగిన 12 ఏళ్ల నుంచి పోరాటం పటపట పళ్ళు కొడుకుంటూ పోతరాజుల తెలంగాణ ప్రజలు ఇవాళ ఉద్యమంలో దూకుతున్నారంటే ముందట నిలబడి నడిపిస్తున్నది కేసీఆర్ కనుక పోతున్నారు ఇవాళ గులాబీ జెండా నడిపించింది పోరాటం
ఎర్రబెల్లి దేకరావు నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల ముప్పిట పట్టి నలిపేస్తాం ముప్పిట పట్టి నలిపేస్తాం ముప్పిట పట్టి నలిపేస్తాం ఎత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం విత్తనాలమై మొలకేస్తాం విత్తనాలమై మొలకేస్తాం గాయాల వీనా జై బోలో తెలంగాణ గణ గర్జనల కడివాణ జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీనా ఇక ఆంధ్ర వలస పార్టీలకు తెలంగాణలో చోటు లేదు ఇవాల ఈ సభ నిరూపిస్తున్నది పచ్చ జెండాలు పీకి పారేసి కాంగ్రెస్ జెండాను నడిమి కిరిసి నేల కొట్టి పొయ్యిల పెట్టి పొతం పెట్టి ప్రజలిక్కడ గుమిగూడిరు ఇక నిలబడే ఒకటే జెండా తెలంగాణ జెండా తెలంగాణ జెండా ఒకటే ఎగురుతది మా శ్వాస ఒకటే మా ధ్యాస ఒకటే మా కల ఒకటే తెలంగాణ తెలంగాణ నెరవేరేదాకా ఈ పోరాటం ఆగదు తెలంగాణ కల నెరవేరేదాకా గమ్యం చేరేదాకా గమ్యాన్ని ముద్దాడేదాకా తెలంగాణ పోరాటం ఆగదని పిడికిలు బిగించి ప్రతిజ్ఞ చేసి ప్రజలు కదులుతున్న సందర్భం ఇది కనుక ధైర్యంతో నిలబడడం పోరాడడం తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో తెలంగాణ వచ్చి తీరుతుందన్నది కూడా అంతే సత్యం ఆ నమ్మకంతో పోరాడదాం ఆ విశ్వాసంతో పోరాడదాం ఆ ధైర్యంతో పోరాడదాం కదిలింతిర తెలంగాణ కదిలింతిర తెలంగాణ జై తెలంగాణ దేశపతి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం మన కేసీఆర్ అన్నగారు మాట్లాడుతూ కోరుతాం సభా అధ్యక్షులు రంగారెడ్డి తూర్పు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పుట్టం పురుషోత్తం గారు సీనియర్ శాసనసభ్యులు పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే హరీశ్వరరెడ్డి గారు రంగారెడ్డి తూర్పు జిల్లా ఇన్ఛార్జి టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు చాడా సురేష్ రెడ్డి గారు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు మిత్రులు కమలాకర్ రెడ్డి గారు మహేష్ యాదవ్ గారు ఈరోజు చిలక రాజు లాగానే 23వ తేదీన మల్కాజిగిరిలో పెద్ద ఎత్తున తెలుగుదేశానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరబోతున్న మిత్రులు కనకారెడ్డి గారు టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోదరి తుల ఉమ్మ గారు జంట నగరాల అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పద్మారావు గారు టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు గౌరవనీయులు వంతు రామ్మోహన్ గారు మీకోసం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి నాకు అవసరమైనటువంటి లెక్కలన్నీ తయారు చేసి ఒక ముఖ్యమైన స్కీమ్ ప్రకటించాలంటే కేసీఆర్ గారు మీరు చెప్పిందంటే అది అమలు కావాలి కాబట్టి నేను కంప్లీట్ లెక్కలు మీకు తీసిస్తానని చెప్పి కారులో కూర్చునే వారు కూడా నాతో చర్చిస్తూ హర్యానా ముద్దు బిడ్డ అయినప్పటికీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పుడు ప్రస్తుత టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు ఏకే గోయల్ గారు వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు సభలో ఆసీనులైనటువంటి అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములకు పాత్రికేయ మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమాకు వందనాలు మిత్రులందరూ కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రం కావాలి దేనికోసం కావాలి తెలంగాణ రాష్ట్రం రేచల్ ప్రాంతానికి నేను చాలా